నింగిలో की దూసుకు వెళ్ళిన చంద్రయాన్ 3 విజయవంతంగా కక్ష్యలోకి రాకెట్ ఇస్రో సైంటిస్టుల సంబరాలు అది వారాహి యాత్ర కాదు వరాహ యాత్ర పవన్ జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టలేడు మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉందన్న మంత్రి అంబటి జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖ ఒత్తిడి చేస్తున్నారని కవిత కేటిఆర్లపై ఆరోపణ 100 కోట్ల రూపాయలు ఎన్నికల్లో సీటు ఇస్తున్నామన్నారని లేఖ జనసేనలోకి పంచకర్ల రమేష్ పెందుర్తిలో అనుచరులతో ఆత్మీయ సమావేశం ఈ నెల 17 తర్వాత పవన్ని కలిసే ఛాన్స్ మంత్రి హరీష్ రావు తో రాజా సింగ్ భేటీ ధూల్పేట హాస్పిటల్ పై చర్చించానన్న నేత పార్టీ మారడం లేదని రాజా సింగ్ క్లారిటీ వాలంటీర్లను ఎన్నికల్లో వాడకూడదు ఈసీ ఇప్పటికే ఆదేశించిందన్న చేగొండి వైసీపీకి అనుకూలంగా పనిచేయొచ్చన్న అనుమానం పవన్ కు దమ్ముంటే పొత్తులు లేకుండా బరిలో దిగాలి పవన్ పోటీ చేసే స్థానంలో వాలంటీర్ని నిలబెడతాం గెలిపించి చూపిస్తామన్న జోగి రమేష్ యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం లేదు 21వ లా కమిషన్ చెప్పిందన్న అసదుద్దీన్ ఈ అంశంపై ఏపీ సీఎంని కలుస్తానన్న మజ్లిస్ ఎంపీ రాజాంలో వాలంటీర్ల ఆందోళన పవన్ వ్యాఖ్యలకు నిరసనగా మానవహారం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ ట్రిపుల్ మర్డర్ కేసు కొట్టివేత సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో నిర్ణయం 9 ఏళ్ల పాటు కొనసాగిన విచారణ గ్యాస్ లీక్ ఘటనలో మరో ముగ్గురు మృతి దోమలగూడలో 4కు చేరిన మృతుల సంఖ్య 2 రోజుల క్రితం హైదరాబాద్ లో ఘటన నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ శ్రీహరిరావు అప్పాల గణేష్ మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు పోస్టులు జుక్కల్ ఎమ్మెల్యే కి నిరసన సెగ ఖాళీ బిందెలతో అడ్డుకున్న మహిళలు తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ రేవంత్ వ్యాఖ్యలపై నిరసన తల్లాడలో ర్యాలీ తీసిన ఎమ్మెల్యే సంద్ర విద్యుత్ కోసం రైతులు ఎదురు చూస్తున్నట్టు సెటప్ ఏలూరు పెదపాడు సిమారులో అమానవీయ ఘటన కన్న కూతుర్లను తన రెండో భర్త పరం చేసిన తల్లి రెండో భర్తతో పాటు తల్లిపైన పోక్సో కేసు నమోదు జనగామ జిల్లాలో బీజేపీ నేత తిరుపతి రెడ్డి కిడ్నాప్ ఘట్కేసర్లో ఆటో దిగినట్టుగా గుర్తింపు పోలీసుల అదుపులో ఇద్దరు ఆటో డ్రైవర్లు నోట్ల మార్పిడి కేసులో నిందితులకు రిమాండ్ సీఐ స్వర్ణలత సహా నలుగురికి జ్యుడిషియల్ రిమాండ్ నిందితుల్ని సెంట్రల్ జైలుకు తరలింపు సత్తెనపల్లిలో కొనసాగుతున్న వజ్రాల వేట వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం పెద్ద సంఖ్యలో వెతుకుతున్న స్థానికులు यमुना नदी उग्र रूप तो ढिल्ली विलविल वरदल तो अतलाकुतलम देश राजधानी लो संभिंचिन जनजीवन हस्तिनलो भारीगा ट्राफिक जाम रोड्लपै निलिचिन वरद नीरु मुंदुकु कदलनि वाहनालु असोम्नि मुंचेत्तिन वरदलु उग्र रूपं दाल्चिन ब्रह्मपुत्र ग्रामालकु तेगिपोयिन रवाणा ఉత్తరాదిని వదలని వరదలు హిమాచల్ ప్రదేశ్ లో భారీ నష్టం వరదలకు 88 మంది దుర్మరణం పారిస్ లో బాస్టిల్ డే పరేడ్ పాల్గొన్న ఆర్మీ నేవీ ఐఏఎఫ్ కవాతు బృందాలు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రధాని